మొత్తం మీద తీసుకుంటే చిక్కోటి ప్రవీణ్ గారి యొక్క కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలనుంది నాకు. ఓకే, మీరు ఇదిమిత్తంగా కొన్ని ఛానళ్ళలో చెప్పారు కానీ నాకు పూర్తి స్థాయిలో కావాలా. ఓవరాల్గా మీ స్వగ్రామం ఎక్కడ అసలు? అమ్మ నాన్న నేను పుట్టి పెరిగింది సికింద్రాబాద్. మా అమ్మ నాన్న ఎక్కడ? సికింద్రాబాద్లో. సీతాఫల్ మండి. సీతాఫల్ మండి. ఓకే. మదర్ ఫాదర్, మా మదర్ వాళ్ళేమో గౌరారం అని చెప్పి మెదక్ డిస్టిక్ షామీర్పేట అయినాక, షామీర్పేట తర్వాత నాన్న వాళ్ళు ఇక్కడే. మరి కొన్ని కొన్నిట్లో నిజామాబాద్ అని ఇచ్చారు, వేములవాడ అని ఇచ్చారు. ఏదో ఒకటి వేసేయాలి కదా. ఓకే, ఏదో ఒకటి రాసేయాలి. అది నిజామా కాదు అవసరం లేదు. ఓకే, వీళ్ళే జడ్జిమెంట్ ఇస్తారు. ఈడీ వాళ్ళకట్ట ఫస్ట్ వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. ఓకే, అక్కడ పుట్టారు, ఇక్కడ పెరిగారు, అక్కడ పెరిగారు, ఇక్కడ పెరిగా అనేసి. నాన్నగారి పేరు ఏంటండి? విజయ్ కుమార్ అండి. విజయ్ కుమార్ చిక్కోటి. ఎస్. అమ్మగారి పేరు? పుష్పలత. పుష్పలత. ఓకే, ఎంతమంది సంతానం వారికి? ముగ్గురం. మీరు పెద్దవారా? నేను మిడిల్. అక్క, నేను, చెల్లె. ఓకే, మీరు ముద్దుల తమ్ముడు, ముద్దుల అన్నయ్య, ముద్దుల కుమారుడు. అంతే, మీరు ఒకటి. ఓకే, నాన్నవారు, నాన్నగారు ఏం చేశారు? మాదంతా బిజినెస్ ఫ్యామిలీ. టైల్స్, టైల్స్, క్యాస్ట్ ఐరన్ పైపింగ్ బిజినెస్ ఉండే ట్రూ బజార్లో. ఓకే ఓకే, హ్యాబిట్స్. తప్పకూడదండి, బిజినెస్ అంటే బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు బిజినెస్సే, టాటా బిర్లా వాళ్ళు, అనిల్ అంబానీ వాళ్ళు కూడా బిజినెస్సే. బిజినెస్ అంటే ఏం బిజినెస్? ఎంత స్థాయిలో ఉండేది మీ బిజినెస్ అప్పుడా? అప్పుడు మంచి బిజినెస్, హోల్సేల్. మాది క్యాస్ట్ ఐరన్ బిజినెస్, సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఉండే మాది. మీరు అప్పుడు సిరామిక్ టైల్స్ బిజినెస్ చేశారు, దాని తర్వాత సెరామిక్ వచ్చింది. నేను సెరామిక్ చేశాను, సెరామిక్ టైల్స్ బిజినెస్. సెరామిక్ టైల్స్ మాది పెద్ద వాల్యూమ్ ఉంటుంది. ఓకే ఓకే, సైబరాబాద్ సమీపంలో ట్రూ బజార్ హ్యాబిట్స్లో. ఓకే, మా షోరూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా మాకు కాంప్లెక్స్ అవి ఉన్నాయి అక్కడ. ఓకే, సిరామిక్ టైల్స్ చేసేవారు. అంటే మీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? అంతా హైదరాబాద్ సైనిక్ స్కూలు, ఇంటర్మీడియట్ సెయింట్ థామస్, డిగ్రీ ప్రగతి మహావిద్యాలయం. డిగ్రీ తర్వాత? డిగ్రీ ఏ గ్రూపు? బీకామ్. బీకామ్ చేసాను. బీకామ్, బీకామ్లో మీద ఉన్నదిగా ఫిజిక్సా? లేదు, సూపర్. మీరైతే చదవలేదు కదా? నేను బీకామ్లో ఫిజిక్స్ ఇవన్నీ చదవలేదండి. ఓకే, ఏం చదివారు మళ్ళా? బీకామ్, బీకామే చేసిన. బీకామ్ అయితే చదివారు, పూర్తి చేశారా? డిస్కంటిన్యూ చేసిన తర్వాత. ఎందుకు డిస్కంటిన్యూ చేశారు? ఎక్కువ బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ ఉండే. తర్వాత డిప్లొమా చదువుకునే సమయంలోనే మీరు చదువుకుంటే బిజినెస్ మీద? ఇంటర్మీడియట్ నుంచే నేను బిజినెస్లో ఉండే. నెక్స్ట్ వచ్చేసి నీలం అని చెన్నైలో ఒక యూనివర్సిటీ, అందులో కొన్ని రోజులు పీజీ ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసాను. ఓకే, నేను వైఫ్ ఇద్దరం కలిసి చేసాను పెళ్ళాక. మీరు వైఫ్? ఇద్దరం చేసాను. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఓకే, ఎక్కడ చేసుకున్నారు? ఇక్కడ మా దగ్గరనే ఉంటారు. మీరు ఆమెను ప్రేమించారా, ఆమె మిమ్మల్ని ప్రేమించారా? నేనే. మీరే ప్రేమించారా? ఓకే ఓకే, అంటే మీ పర్సనాలిటీ చూసి ఇంకా ఎన్ని రోజులు పట్టిందా ఆమె మీ వైఫ్? 2.5 ఇయర్స్ పట్టిందా? 2.5 ఇయర్స్? అంత సమయం పట్టిందా? సమయం పట్టింది. అంత హీరో పర్సనాలిటీ అప్పుడు లేకుండా? అప్పుడు అప్పుడు లేదా? 120 కేసెస్ ఉండే నేను. 120 కేసెస్? 120? ఎస్ ఎస్. అంత ఫ్యాట్ ఇప్పుడు బాగున్నా? హెరిడిటరీ. బ్యారియాట్రిక్ చేసుకున్నా. అది ఏదో సీక్రెట్ చెప్పండి నాకు. బ్యారియాట్రిక్ సర్జరీ చేసుకున్నాను. మాకుదరుడు అంత ప్రమాదకరమైనటువంటి. అది మీకు ఇయర్ బిఎంఐ కూడా ఉండాలి దాని తగ్గట్టు. అంటే బాడీ మాస్ ఇండెక్స్? ఓకే ఓకే ఓకే, క్యాల్కులేషన్లో ఉన్న వాళ్ళకే చేస్తారు అది. ఓకే, అయితే మాకు వద్దులేండి, అయినా చేస్తామన్నా నేను చేయించుకోలేండి. అది దాని తర్వాత ఇలా ఉన్నారు అంటే మళ్ళా మీరు వెయిట్ పెరగలేదా? నేను 2 కేజీస్ ప్లస్ మైనస్ అంతే మెయింటైన్ చేయాలి. అది ఇప్పుడు చేయించుకోగానే సరిపోదు, దాని తగ్గట్టు మెయింటైన్ కూడా చేయాలి. యూ షుడ్ నాట్ ఈట్ మచ్, గ్యాస్, సోడా ఇట్లాంటివి తాగొద్దు, థమ్స్అప్లు అవన్నీ తాగొద్దు. ఎప్పుడొకసారి ఓకే కానీ. అంటే నోటికి తాళం వేసేసారు మీరు? వేసేసిన ఫిట్నెస్ తర్వాతనే కదా. ఓకే ఓకే. ఇంట్లో ఒప్పుకున్నారా ప్రేమ వివాహానికి? మా ఇంట్లో అయితే ఒప్పుకున్నారు, వాళ్ళ ఇంట్లో కొంచెం ఇబ్బంది పెట్టారు. ఏదో సినిమా స్టైల్లో అయింది. అప్పుడు మీరు ఆరవేశులు అనేది? ఎస్ ఎస్ విన్నాను. మా వైఫ్ వాళ్ళు బ్రాహ్మణ్స్. బ్రాహ్మిన్స్? ఇద్దరు ఇంకా వాళ్ళేలేండి, అంతే. ఇంకా దగ్గర దగ్గరే కదా. రేపు ఏముందండి, అందరం మనుషులు ఒకటే అనుకో. కానీ ఇప్పటికీ అప్పటికి 99లో పెళ్ళి. కుల పట్టింపులు అనేది ఇప్పటికీ ఉన్నాయి కదా? ఉన్నాయి, తగ్గినాయి. అప్పుడు 99లో నా మ్యారేజ్ అయింది, అప్పుడు ఇంకెక్కువ ఉండే కాబట్టి ఇక మా ఇంట్లో ఒప్పుకున్నారు. 99 అంటే ఐ థింక్ మీకు చాలా చిన్న వయసు ఉంటుంది. 22 అప్పుడు. అదే అప్పుడు 22.
అదే అంటే మన ఇంటర్వ్యూలో చెప్పారు మీ ఏజ్ చెప్పినప్పుడు నాకు అనిపించింది నాకన్నా చిన్నవారు అదే నాకన్నా చిన్నవారులే అని అనుకున్నాను. 99 నేనే 2005 లో మ్యారేజ్ చేసుకున్నాను. మీరు మా అంటే మా కమ్యూనిటీలో వైశాఖ కమ్యూనిటీ తొందర పెళ్ళి అయిపోతాయి 21 22 లేట్ అయ్యే మీ గోత్రాలు అవి సెట్ కావాలి. ఇప్పుడు జాబ్లు ఎక్కువ మటుకు అప్పుడు బిజినెస్ ఫ్యామిలీస్ కదా తొందరగా పెళ్లి చేస్తే బాధ్యత అయిపోతుంది అన్నట్టు ఉంటుండే. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు అమ్మాయి కూడా జాబ్కి వచ్చి సెటిల్ అయ్యే వరకు 28 30 ఇవన్నీ 35 జాబ్స్ తక్కువ అంతా లేదు ఇప్పుడు అన్ని ఏం లేదు అట్లేం లేదు. వ్యాపారం ఉన్నా ఇవాళ జాబ్స్ కూడా నడుస్తుంది. ఓకే ఓకే మళ్ళీ అది అన్న పూర్తి చేశారు డిప్లొమా పూర్తి చేశారు మీరు అది కూడా డిస్కంటిన్యూ చేశారు. అది కూడా ఏదైనా డిస్కంటిన్యూ చేశారు. అన్ని డిస్కంటిన్యూ చేస్తున్న మీరు క్యాసినో ఒకటి కంటిన్యూ చేస్తా. అదే కసినో ఒకటి ఎందుకు కంటిన్యూ చేస్తున్నా నాకు అర్థం కాలే. అది బిజినెస్ కదా. ఓకే ఓకే. మా నాన్నగారు ఎట్లుండే అంటే నా విషయంలో కొంచెం పర్టికులర్ ఉండే. నేను వెరీ అడ్వెంచరస్. ఒక చోటు ఉండను నేను. సో వీడితోటి ఏమన్నా ప్రమాదం జరుగుతుంది వీడు ఉన్నాడు ఒక చోట అని చెప్పి ఎక్కడ చేయనీయకపోయేటాడు. ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ బిజినెస్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సో యూ హ్యావ్ టు సిట్ ఇన్ మై బిజినెస్ నువ్వు కూర్చోవాల్సిందే అని చెప్పి మళ్ళీ లాక్ వచ్చేస్తుండే. ఓకే ఓకే.